నటుడిగా మంచి పేరు తెచ్చుకుని నిర్మాతగా మారి మరింత ఫేమస్ అయిన బండ్ల గణేష్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులు గెలుచుకున్న ఆయన ఒక పాపని కూడా దత్తత తీసుకుని హాట్ టాపిక్ గా మారారు బండ్ల గణేష్ కి ఇద్దరు కుమారులు ఒక కూతురు ఉండగా కొడుకులిద్దరిని సోషల్ మీడియాలో పరిచయం చేశారు తన కూతురుని ఓంకార్ షో కి తీసుకొచ్చారు అయితే వారు కాకుండా బండ్ల గణేష్ ఒక చిన్న పాపని దత్తత తీసుకున్నారు నేపాలి పాపను తాను పెంచుకుంటున్నట్లుగా బండ్ల గణేష్ తెలిపారు పాప ఏడుస్తుంటే వాళ్ల అమ్మ దగ్గర ఏమీ లేక కేవలం పాలు మాత్రమే పట్టేదని నా భార్య అలా చూసి మనం పెంచుకుందామని చెప్పింది అలా ఇప్పుడు ఈ పాప మా ఇంట్లో మెంబర్ గా మారిపోయింది అందరూ కుక్కలు పిల్లలు అని పెంచుకుంటుంటారు వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు నేను మాత్రం ఈ పాపను పెంచుకుంటున్నాను అని బండ్ల గణేష్ తెలిపారు హీరోగా మరికొద్ది రోజుల్లోనే డేగల బాబ్జీగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు గణేష్ విచిత్రం దానికి ఎంతో ఖర్చు పెడతారు నాకు ఈ బండగణేష్ చూసినప్పుడు ఫస్ట్ మా ఆవిడ వీళ్ళ అమ్మని అడిగిందంట ఏం పెడుతున్నావు ఫీడింగ్ అని ఏం లేవమ్మ నా పాలే అందంట నైట్ అన్న ఏడుస్తుంది నైట్ మరి ఏంటంటే ఏం పెట్టిన అమ్మ పాలే అందంట మా ఆవిడ నాతో చెప్పింది ఆ అమ్మాయి నువ్వు తీసుకో అని చెప్పి ఈరోజు మా ఇంట్లో మమ్మల్ని అందరిని రే తంతా అనే స్థాయికి వచ్చేసింది ఇది మా కొడుకులను కూడా డిక్టేట్ చేస్తుంది